చెప్పింది. కొనిదెల నాగబాబు దంపతుల ఏకైక కుమారుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుక అనంతరం వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా అభినందనలు తెలియజేసింది. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాను, కుటుంబంలోకి స్వాగతం వదిన అంటూ ఇన్స్టాగ్రామ్లో తన మనసులోని భావాన్ని వ్యక్తం చేసింది నిహారిక. తన పోస్ట్తో పాటు నిశ్చితార్థ వేడుక ఫోటోను కూడా నిహారిక షేర్ చేసింది. అందులో అన్నయ్య కాబోయే వదిన మధ్య నిహారిక నుంచి ఉంది. అన్నయ్యను ఆటపట్టిస్తూ నవ్వుతున్న ఫోటోను కూడా పంచుకుంది. వరుణ్ తేజ్ లావణ్యకు ఎంతోమంది ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం ఉంటుందని తెలుస్తోంది. టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి త్వరలో ఓ ఇంటివారు కానున్నారు. వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసన కూడా హాజరయ్యారు. కాబోయే దంపతులకు విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రియాతి ప్రియమైన లావణ్య, కొనిదెల కుటుంబంలోకి స్వాగతం. నాకు అత్యంత ఇష్టమైన తోడికోడలతో వేడుక చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. వరుణ్, నీ నిశ్చితార్థం పట్ల చాలా సంతోషంగా ఉంది అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. రామ్ చరణ్ తాను వరుణ్ తేజ్ లావణ్యలతో దిగిన ఫోటోను కూడా ఉపాసన పంచుకున్నారు. వరుణ్ తేజ్ లావణ్యల వివాహం ఈ ఏడాది చివరిలో జరగనుందని తెలుస్తోంది. మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్ లావణ్య గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు.